తో జనగామ డీసీపీ గారు ఉన్నారు సీతారామ గారు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎంత మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎలాంటి భద్రత అనేది ఏర్పాటు చేస్తున్నారు తెలుసుకున్నా నమస్తే సార్ నమస్కారం సార్ అంటే ఇక్కడ మూడు కాన్స్టిట్యూయెన్సీలకు ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంది పాలకుర్తి గన్పూర్ అండ్ జనగామ వీటిల్లో పోలీసు శాఖ నుంచి పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేయడం జరిగింది మూడంచెల భద్రత ఉంది ఇందులో అందులో ఒకటి సివిల్ పోలీస్తోని తర్వాత ఏఆర్తోని తర్వాత బీఎస్ఎఫ్తోని కూడా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈసీ ఆదేశాల మేరకు ఏ మాత్రము అంటే ఎవరు కూడా సెల్ ఫోన్లు కానీ తర్వాత వాటర్ బాటిల్స్ కానీ అగ్గిపెట్టెలు కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఏవి కూడా అలౌ చేయటం లేదు అదేవిధంగా ఈ కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా మేము బయట ర్యాలీలు వీటికి ఈసీ ప్రకారం అనుమతి లేదు వాటిని కూడా అందరికీ మీడియాకు ముందే మేము తెలియజెప్పడం జరిగింది 144 సెక్షన్ అమల్లో ఉంది ప్రతి ఒక్క చోట పూర్తి స్థాయి భద్రతలో లోపల కానీ కౌంటింగ్ సెంటర్ లోపల కానీ బయట కానీ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ పూర్తి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నాం మొన్న జరిగినటువంటి చెదురుమదురు సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఇదంతా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది కదా ఇప్పుడు ఇవాళ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అటువంటిది మొన్న చెదురుమదురు సంఘటన చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి కానీ జనరల్గా మాకైతే ఈరోజు ఏమి యాంటిసిపేట్ చేయట్లేదు బట్ మేము మాత్రం పూర్తి స్థాయిలో రెడీగా ఉన్నాం ఏ విధమైనది జరిగినా కూడా ఎదుర్కోవటానికి కానీ ఇమ్మీడియట్గా దాన్ని అణచివేయటానికి కానీ మేము పూర్తి స్థాయిలో రెడీగా ఉన్నాం ఎంతమంది స్టాఫ్ ఉన్నారు సార్ ప్రస్తుతం ఇక్కడ పోలీస్ సిబ్బంది 250 మందితో ఏర్పాటు చేయటం జరిగింది భద్రత మొత్తము ఈ లోపల ఉంది తర్వాత అదేవిధంగా టౌన్లో కూడా పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో కూడా పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈరోజు మొత్తంలో అంటే ఈ ఎలక్షన్ అయిన తర్వాతే కాకుండా తర్వాత కూడా ఏ విధమైన నైట్ టైంలో కానీ ఎప్పుడు కూడా ఏ విధంగా జరగకుండా మేము అన్ని స్థాయిలో అన్ని చర్యలు తీసుకున్నాం విన్నారు కదా ఏదైతే ఈవీఎంలు ఇక్కడికి చేరిన దగ్గర నుంచి ఇప్పుడు కౌంటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పోలీసు వారితో పాటు మిగతా బీఎస్ఎఫ్ వాళ్ళ సాయంతో కూడా ఇక్కడ నిఘా అయితే పెంచడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా చెకింగ్ చేసి లోపలికి రానివ్వడం అయితే జరుగుతుంది ఏ ఒక్కళ్ళ దగ్గర ఫోన్ కూడా లేదు ప్రస్తుతం మనతో కలెక్టర్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే మా చెప్పండి సార్ ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు మూడు కౌంటింగ్ సెంటర్లు ఉన్నాయి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ మూడు నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ జరుగుతోంది జనగామ స్టేషన్ గన్పూర్ పాలకుర్తి జరుగుతోంది దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతి కౌంటింగ్ హాల్లో కూడా ఈవీఎంల కౌంటింగ్ 14 టేబుల్ల మీద జరుగుతుంది సపరేట్గా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా జరుగుతుంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ తోటే మన కౌంటింగ్ 8 గంటలకు ప్రారంభమవుతుంది హాఫ్ అన్ అవర్ తర్వాత అంటే 8:30కు మనకు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమవుతుంది ఓకే అంటే మొత్తం ఒక వివరాలు కానివ్వండి కౌంటింగ్ అనేది పూర్తి అవడానికి ఎంత సమయం పడుతుంది మీ అంచనా ప్రకారం మనం దాదాపుగా మనకు అభ్యర్థులు ఈసారి రెండు కాన్స్టిట్యుయెన్సీలో మనకు 19 మంది అభ్యర్థులు ఉన్నారు అట్లాగే రెండు కాన్స్టిట్యుయెన్సీలో గన్పూర్లో తీసుకుంటే 290 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి పాలకుర్తిలో 294 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి చూస్తే మనము 3-4 కుంపున పూర్తి కౌంటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఈ కౌంటింగ్కి వచ్చిన అధికారులకు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్ కౌంటింగ్ స్టాఫ్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రైమరీ నీడ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం డ్రింకింగ్ వాటర్ కానీ వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది మీడియా సెంటర్ కూడా సపరేట్ పెట్టడం జరిగింది వారికి కూడా రౌండ్ వారిగా ఇమీడియట్ మనం రిజల్ట్స్ అందేటట్టు చూస్తున్నాం అంటే ఇప్పుడు ఇక్కడ లోపలికి రావడానికి ఎవరెవరికి పాస్లు ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మనకు 3 లేయర్ల భద్రత మనకు ఏర్పాట్లు ఉన్నాయి ఫస్ట్ లేయర్లోనే ఐడి కార్డు ఉన్న వాళ్ళకే పంపిస్తారు దాంట్లో ముఖ్యంగా కౌంటింగ్ సిబ్బంది తర్వాత కౌంటింగ్ ఏజెంట్స్ అభ్యర్థులు లేదా వారి ఏజెంట్స్ వీళ్ళు మాత్రమే లోపల పోలీస్ సిబ్బంది ఎట్లా ఉంటుంది వీళ్ళు మాత్రమే లోపలికి అనుమతించబడతారు సెకండ్ లేయర్ నుంచి ఎవరికి కూడా మొబైల్ ఫోన్లు అలో చేయరు మొబైల్ ఫోన్ పెట్టడానికి కూడా మనం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం వింటున్నారు కదా ఎవరైతే ఏజెంట్ ఉంటారో వారికి మీడియా వారికి కొంతమందికి మాత్రమే పాస్ అలౌ చేయడం జరిగింది ఐడి ఉన్న వాళ్ళనే ఇక్కడికి రానివ్వడం అయితే జరుగుతుంది వచ్చిన అభ్యర్థులు ఎవరైనా సరే అభ్యర్థులు కానివ్వండి ఏజెంట్లు కానివ్వండి మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఈవెన్ పోలీస్తో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్ అనేది అక్కడ పెట్టేసి రావడం జరుగుతుంది ఫోన్కి వాళ్ళు పెట్టుకోవడానికి ప్రత్యేకంగా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది ఎవరిని కూడా పంపించడం జరగట్లేదు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా చెకింగ్ చేసి పంపించడం జరుగుతుంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అందరినీ ఇక్కడ పోలీసులు అయితే భద్రత ఏర్పాటు చేయడం అయితే జరిగింది
జరిగింది మనం చూసుకోవచ్చు మరికొద్ది క్షణాల్లో ఇంకొన్ని క్షణాల్లోనే కౌంటింగ్ అయితే ప్రారంభం గానుంది ముందుగా బాలెట్ బాక్సులను అయితే కౌంటింగ్ చేయనున్నారు తర్వాత ఈవీఎం లో ఉన్నటువంటి ఓట్ల లెక్కింపును అయితే జరుగుతుంది సుమారుగా మధ్యాహ్నం వరకు కొంచెం వెలువడే అవకాశం ఉంది కానీ పూర్తి అధికారం ఎవరి చేతిలో రావుతుంది ఎవరు గెలుస్తున్నారు అన్నది మనకి సాయంత్రం వరకు తేడతెల్లమయ్యే అవకాశం ఉంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది।